Hi friends, good morning. Welcome back to online patashala. ఈ రోజు మనం ఎస్ఎస్సి నుండి వచ్చిన సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. ఏ జాబ్స్ ఉంటాయి, వాటి శాలరీ ఎంత, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎన్ని టైప్స్లో ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు, సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈరోజు మనం చూద్దాము. ఆల్రెడీ మనం షార్ట్ నోటీస్ అనేది చూసాం కదా, సో ఆ షార్ట్ నోటీస్కి కంప్లీట్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈరోజు మార్నింగ్ వచ్చాయి. సో ఆ డీటెయిల్స్ నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను. అలాగే ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేదు మీ ఫ్రెండ్స్ కాదు, మీ రిలేటివ్స్లో ఎవరన్నా ఇప్పుడే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, సో వాటిని రాస్తున్న వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఆగస్ట్ 1st కల్లా మీకు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి అప్పటికి రిజల్ట్స్ వచ్చే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా షేర్ చేయండి, వాళ్ళతో అప్లై చేయించండి. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మనకి ఈ వెబ్సైట్లో నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. సో కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ 10+2 ఎగ్జామినేషన్ 2018. సో ఇది 2018 నోటిఫికేషన్. ఓకేనా? ఇది 2019 నోటిఫికేషన్ కాదు. మనకి 2017 వరకే ఎగ్జామ్ జరిగింది, ఇప్పుడు 2018 ఎగ్జామ్ జరుగుతుంది. ఈ ఇయర్ ఎండింగ్లో మనకి 2019 నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఇది 2018ది, కాకపోతే 2019లో జరుగుతుంది. ఓకేనా? సో మీరు 5th మార్చ్ నుండి 5th ఏప్రిల్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ అనేది 7th ఏప్రిల్ వరకు పే చేయొచ్చు. అలాగే ఆఫ్లైన్ చలానా కనుక మీరు జనరేట్ చేసుకోవాలంటే 7th ఏప్రిల్ వరకు జనరేట్ చేసుకోవచ్చు. అండ్ 9th ఏప్రిల్ లోపు మీరు ఆ చలానాని పే చేసేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఎగ్జామ్ వచ్చేటప్పటికి జులై 1st నుండి 26th జులై వరకు ఉంటుందన్నమాట. జులై 1st నుండి 26th జులై వరకు మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది, టైర్ 1 ఎగ్జామినేషన్. సో టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2 అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు రాబోతున్న వీడియోలో కంటిన్యూషన్లో చూద్దాము. సో టైర్ 1 వచ్చేటప్పటికి 1st జులై నుంచి 26th జులై వరకు, అలాగే సో టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ 29 ఉంటుంది. సో దానికి 2 మంత్స్ గ్యాప్ అనేది వస్తుంది. సో టైర్ 1కి టైర్ 2కి, సో టైర్ 1 అంటే ఏంటి, టైర్ 2 అంటే ఏంటి అనేది మనం చూద్దాము. సో ఈ సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తారంటే, పోస్ట్ ఆఫ్ లోవర్ డివిజన్ క్లర్క్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మినిస్ట్రీస్, ఫారిన్ మినిస్ట్రీ లేదంటే టూరిజం మినిస్ట్రీస్, ఇలా మినిస్ట్రీస్ ఉంటాయి కదా, సో దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా మనం తీసుకుంటారు. అలాగే లోయర్ డివిజన్ క్లర్క్స్ కింద తీసుకుంటారు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్గా తీసుకుంటారు, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లోకి సంబంధించిన పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అనే పోస్టులకి మనకి ఈ ఎగ్జామ్ ద్వారా తీసుకుంటారన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మీరు డెస్క్ జాబ్స్, మీరు ఏమీ తిరగాల్సిన అవసరం లేదు. మీరు కంప్యూటర్ దగ్గర కూర్చుని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ కానీ లేదంటే లెటర్స్ కానీ మీరు టైప్ చేసి పంపించడమే అనమాట. సో ఇదేంటంటే మీరు ఏ పని చేయవసరం లేదు, జస్ట్ సిస్టమ్ దగ్గర కూర్చుని వాళ్ళు చెప్పిన డేటాని రిపోర్ట్స్ని తయారు చేయడం అంతే. ఓకేనా? సో చాలా సింపుల్ జాబ్. అండ్ వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ప్రమోషన్స్ కూడా బాగుంటాయి ఇవి. సో ఒక 2-3 ఇయర్స్లో మీరు నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీకు, ఇన్ కేస్ డిగ్రీ కూడా ఉంటాయి. ఓకేనా? సో డిగ్రీ కూడా ఉంటే ఏంటంటే మీకు త్వరగా ప్రమోషన్స్ అనేవి వస్తాయి. డిగ్రీ లేకపోయినా కానీ కొంచెం లేట్గా అయినా మీకు ప్రమోషన్స్ వస్తాయి. అండ్ శాలరీ అనేది మంచి శాలరీ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు లోవర్ డివిజన్ క్లర్క్కి ఇప్పుడున్న పే ప్రకారం 20,000 దాకా వస్తుంది. సో కట్టింగ్స్ అన్నీ పోను, అలా 20,000 దాకా వస్తుంది. అలాగే పోస్టల్ అసిస్టెంట్ ఆర్ సార్టింగ్ అసిస్టెంట్స్కి 20,000 వస్తుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఏమో 20,000 వస్తుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి కూడా 20,000 దాకా వస్తుంది. సో ఇక్కడ మనకి పే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో పే అనేది ఇక్కడ గ్రేడ్ పే వచ్చేటప్పటికి 1900, ఇక్కడ ఏమో 2400. సో ఇది శాలరీ అన్నమాట. సో వేకెన్సీస్ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి కొన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఈ ఎగ్జామ్ జరుగుతూ ఉండగా మీకు వేకెన్సీస్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ వాళ్ళకి
ఎక్స్ సర్వీస్ మెన్కి, అలాగే ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్ అనేది ఇచ్చారు కదా, సో అవన్నీ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకేనా? సో రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి ఏంటంటే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, అలాగే డిజేబుల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, ఉమెన్ అండ్ డిజేబుల్ క్యాండిడేట్స్ అనేది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి, ఆ ఆర్గనైజేషన్లో మనం పనిచేయాలనుకుంటే కనుక ఎలిజిబుల్ కాదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే ఎలిజిబుల్. ఓకేనా? సో మీరు ఇండియన్ సిటిజన్ అన్న అవ్వాలి, లేదంటే నేపాల్ కానీ భూటాన్ కానీ. సో మిగతా కండిషన్స్ అన్నీ ఉంటాయి, మ్యాక్సిమం ఇండియన్సే ఉంటారు కాబట్టి దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఎక్కువ చేయట్లేదు. ఓకేనా? సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మీరు 18 to 27 ఇయర్స్ వచ్చి ఉండాలి. సో 27 ఎప్పటికీ ఆగస్ట్ ఫస్ట్ కల్లా మీరు 27 ఇయర్స్ నిండకూడదు. సో 27 ఇయర్సే ఉండాలి. ఓకేనా? సో 2 August 1992 ముందు పుట్టిన వాళ్ళు, లేదంటే 2001 August 1 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. మీ ఏజ్ అనేది 18 to 27 మాత్రమే ఉండాలి. సో మామూలుగా మనకు తెలుసు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూ వాళ్ళకి, సో ఇలా రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి కదా. సో అప్పర్ లిమిట్ అనేది మీకు 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉండొచ్చు అనమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. సో ఇక 27 అన్నారు కదా, సో 32 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఓసీ ఆర్ యూఆర్ వాళ్ళకి ఏంటంటే 27 ఇయర్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అనమాట, 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా మీకు ఎగ్జామ్ అయిపోయి మీ సెలక్షన్ దాకా వెళ్ళారంటే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీకు కన్సిడర్ చేసే డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే మీ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఉందో, సో దాన్నే కన్సిడర్ చేస్తారు, మిగతా ఏమి కన్సిడర్ చేయరు. ఓకేనా? సో దాన్ని చేంజ్ చేసుకోవడానికి మాత్రం మీకు ఎలాంటి రైట్ ఉండదు, ఎలా రైట్ చేంజ్ చేసుకోవడానికి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవడానికి కూడా ఉండదు. సో మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా అయితే ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ అదే ఫిక్స్ అన్నమాట. ఓకేనా? సో నేను అన్ని పాయింట్స్ చెప్పట్లేదు, మీకు ఇంపార్టెంట్ అండ్ యూజ్ అవుతాయి అన్న పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఓకేనా? సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి. సో మీ మార్క్స్తో సంబంధం లేదు, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో మీ మార్క్స్ మీ పర్సంటేజ్తో సంబంధం లేదు, జస్ట్ మీకు ఈ ఎగ్జామ్లో వచ్చిన మార్క్సే కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు టైర్ 1 టైర్ 2 జరుగుతాయి కదా, సో ఆ మార్క్స్ ఒక్కటే కన్సిడర్ చేస్తారు, మీ 12th క్లాస్ మార్క్స్ అనేవి కన్సిడరేషన్ ఉండదు. జస్ట్ మీరు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఓకేనా? సో ఎల్డీసీకి, జేఎస్ఏకి, పిఏ అండ్ ఎస్ఏకి, డిఈఓ ఎక్సెప్ట్ కాగ్, కాగ్లో అయితే మాత్రం మీరు ఇంటర్మీడియట్ అనేది ఎంపీసీ గ్రూప్ తీసుకుని ఉండాలి. కాగ్ కాకుండా మిగతా ఎల్డీసీ, జేఎస్ఏ, పిఏ అండ్ ఎస్ఏ, డిఈఓ వేరే డిపార్ట్మెంట్స్లోకి అయితే మాత్రం మీ 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్ కాగ్ అయితే కనుక మీరు 12th క్లాస్ ఎంపీసీతో పాస్ అయి ఉండాలి. సో మీ డిస్టెన్స్లో కానీ ఓపెన్ యూనివర్సిటీలో కానీ మీరు ఇంటర్ పాస్ అయ్యారనుకుందాం, సో అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. ఓకేనా? సో ఆల్ డిగ్రీస్ అండ్ డిప్లొమా సర్టిఫికేట్స్ అవార్డెడ్ త్రూ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్. సో మీ డిస్టెన్స్ లెర్నింగ్లో కనుక, లేదంటే ఓపెన్ యూనివర్సిటీలో సింగిల్ సిట్టింగ్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీ నుంచి కనుక మీరు పాస్ అయి ఉంటే కనుక మీరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్లే. ఓకేనా? సో డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. అలాగే ఇంజనీరింగ్ కనుక మీరు ఓపెన్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్లో చేస్తే కనుక మీరు ఎలిజిబుల్ కాదు. ఇంటర్మీడియట్ కనుక మీరు ఓపెన్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్లో చేస్తే కనుక ఎలిజిబులే. అలాగే క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అక్వైర్డ్ బట్ విల్ అక్వైర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొడ్యూస్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫ్రమ్ ద బోర్డ్ యూనివర్సిటీ ఇన్ సపోర్ట్ దేర్ ఆఫ్ యాజ్ ఆన్ 1 August 2009 విల్ ఆల్సో బి ఎలిజిబుల్. సో చెప్పాను కదా, సో ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్ రాసి మీకు ఆబ్వియస్గా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, 1 August 1 వచ్చేస్తాయి, ఎందుకంటే 2-3 మంత్స్లో వచ్చేస్తాయి కాబట్టి మీరు కూడా ఎలిజిబుల్లే. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ అయ్యే వాళ్ళు కూడా ఎలిజిబుల్లే, సో అప్లై చేసేసుకోండి. ఓకేనా? మీ రిజల్ట్ అనేది మాత్రం 1 August 1 వచ్చి ఉండాలి. ఓకే, సో మీరు ఎలా అప్లై చేయాలి, ఏ సైట్ నుంచి అప్లై చేయాలి, ఎప్పటి వరకు అప్లై చేయాలి అనేది నేను తర్వాత క్లాస్లో, తర్వాత వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఈరోజు నుంచి అయితే ఖచ్చితంగా అప్లై చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజ్ అనేది 100 రూపీస్,
అలాగే మీరు భీమ్ యాప్ నుంచి కానీ నెట్ బ్యాంకింగ్ కానీ వీసా కానీ మాస్టర్ కార్డ్స్ ఇలా ఆన్లైన్ పేమెంట్ అనేది మీరు చేసేయచ్చు. అలాగే ఉమెన్కి, ఎస్సీ ఎస్టీకి, పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఫీజ్ అనేది లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి ఫీజ్ అనేది ఉంది. అండ్ మేల్ యూఆర్ అండ్ ఓసీ క్యాండిడేట్స్కి మీరు 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎప్పటి వరకు పే చేసుకోవచ్చు అంటే 7th వరకు పే చేసుకోవచ్చు. లాస్ట్ డే ఆఫ్ అప్లయింగ్ ఏమో 5th April వరకు. నెక్స్ట్, అప్లికేషన్స్ రిసీవ్డ్ వితౌట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫీ షాల్ నాట్ బి కన్సిడర్డ్ అండ్ సమర్లీ రిజెక్టెడ్. ఒకవేళ మీరు అప్లై చేశారు, ఫీజ్ పే చేయలేదు అనుకోండి, అప్పుడు మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. సో మీరు అప్లికేషన్ అనేది తీసుకోరు, మీకు అడ్మిట్ కార్డ్ అనేది రాదు, మీరు ఎగ్జామ్ రాయలేరు. సో ఖచ్చితంగా ఫీ పే చేయాల్సిన వాళ్ళు ఖచ్చితంగా పే చేయండి. సో మీరు అక్కడ ఎస్సీ ఆర్ ఓబీసీ అని పెడితే కనుక, సో ఎస్సీ కానీ ఎస్టీ కానీ పెడితే కనుక మీకు ఫీ అనేది జనరేట్ అవ్వదు. ఉమెన్ అయినా కానీ మీకు ఫీ అనేది జనరేట్ అవ్వదు. కానీ మీరు యూఆర్ అని పెట్టి మెయిల్ అని పెట్టారంటే కనుక ఖచ్చితంగా మీ ఫీజు జనరేట్ అవుతుంది, మీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఆంధ్ర వాళ్ళు ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చో చూద్దాము. సో సదరన్ రీజియన్లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీరు ఏ రీజియన్లో అయినా అప్లై చేసుకోవచ్చు, మీరున్న దాన్ని బట్టి మీకు దగ్గర ఏదైతే అది. సో సదరన్ రీజియన్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి వాళ్ళు. మనకి ఆంధ్ర వచ్చేటప్పటికి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. అలాగే తెలంగాణ వచ్చేటప్పటికి హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్లో మీరు అప్లై చేసుకోవచ్చు. చెన్నైలో కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఏ రీజియన్లో మీకు దగ్గరగా ఉందన్నది అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ సదరన్ రీజియన్ కాబట్టి ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు అక్కడే ఇస్తారు ఎగ్జామినేషన్ సెంటర్. సో 3 సెంటర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. టాప్ 3 మీకు దగ్గరగా ఉన్నది మీరు అప్లై చేసుకోవచ్చు. సో వాటిల్లో ఫస్ట్ మీరు ప్రయారిటీ బట్టే ఇస్తారు, లేదంటే అక్కడ ఫిల్ అయిపోయినాయి అంటే ఇంకొక వేరే చోట మీరు ఇచ్చిన సెంటర్స్లోనే ఇస్తారు, లేదంటే వాళ్ళకి అక్కడ పెట్టడం కుదరకపోయినా సెంటర్ అనేది చేంజ్ చేసి వేరే దగ్గర అయినా ఇవ్వచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, సో ఎగ్జామినేషన్ మనం రాయొచ్చా లేదా. సో నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. సో సిహెచ్ఎస్ఎల్ కానీ ఎస్ఎస్ ఎగ్జామ్స్కి కానీ మీరు రాయాలని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆల్రెడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండి, లేదంటే మీరు జాబ్ కోసం ట్రై చేయొచ్చు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఎస్ఎస్సి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎగ్జామ్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, ఎందుకంటే కేసులు నడుస్తూ ఉంటాయి, కొంచెం డిలే అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా పడింది కాబట్టి, సో అదా ఇదా చూస్ చేసుకోండి. మ్యాక్సిమం రెండింటికి సిలబస్ ఒకటే. సో అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది, ఎన్టీపీసీలో ఇంగ్లీష్ ఉండదు. సో అదొక్కటే చేంజ్, మిగతా రీజనింగ్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, జీకే కానీ, జనరల్ అవేర్నెస్ కానీ రెండింటికి సేమ్ అన్నమాట. సో ఎక్కువ ఫోకస్, మీకు టైం ఉంది అని అనుకుంటే కనుక మంచి జాబ్స్ ఇవి మంచి జాబ్స్. లేదు మీకు అర్జెంటుగా జాబ్ కావాలనుకుంటే ఆర్ఆర్బి అనేది కొంచెం, ఆర్ఆర్బి కూడా అంత త్వరగా ఇస్తారని నాకు నమ్మకం లేదు. రెండు లేట్ అవుతాయి, కాకపోతే ఎస్ఎస్సి ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి మీరు చూస్ చేసుకోండి, రెండింటికి సిలబస్ ఒకటే కాబట్టి ఇంగ్లీష్ ఒకటి మీరు కాన్సన్ట్రేట్ చేస్తే రెండు ఎగ్జామ్స్ మీరు ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3. సో 3 విడతలుగా జరుగుద్ది అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే టైర్ 1 వచ్చేటప్పటికి మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీకు 4 పార్ట్స్ ఉంటాయి. 4 పార్ట్స్ కాస్త ఏంటి, ఇంగ్లీష్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. సో 25 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 2 మార్క్స్, 50 మార్క్స్. ఓకే, సో 25 క్వశ్చన్స్, అన్నిట్లో 25 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్, 1 అవర్ టైం అనేది ఉంటుంది. అలాగే టైర్ వన్ క్వాలిఫై అయితే కనుక మీరు టైర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే టైర్ 1 వచ్చేటప్పటికి ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్, అంటే ఏబీసీడీలో మీరు ఏదో ఒక చాయిస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని ఇంగ్లీషు, హిందీలో ఉంటాయి. సో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేవి ఇంగ్లీషు, హిందీ రెండింటిలో ఉంటాయి. అలాగే నెగిటివ్ మార్కింగ్ వచ్చేటప్పటికి 0.50, రాంగ్ ఆన్సర్ కనుక పెడితే కనుక నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఓకే, అండ్ అలాగే మనకి టైర్ 1 మార్క్స్ అనేవి నార్మలైజ్ చేస్తారు. సో మీకు పేపర్ టఫ్గా వచ్చినా, ఈజీగా వచ్చినా, ఎదుటోళ్ళకి పేపర్ టఫ్గా వచ్చినా, ఈజీగా వచ్చినా అన్నీ నార్మలైజ్ చేసి మీకు మార్క్స్ అనేవి ఇస్తారు. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్, స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, హోమోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ అండ్ డిటెక్టింగ్ మిస్ స్పెల్డ్ వర్డ్స్,
idioms and phrases, one word substitute, improvement of sentences, active words, passive words, conversion into direct and indirect narration, shuffle of sentence parts, shuffling of sentences in a passage, close passage and comprehension passage. So complete English syllabus idi anni topics unnai, anni topics manam cover chesina topics e unnai, okay na? So general intelligence and quantitative aptitude and general awareness. So ee complete syllabus anedi nenu next video lo clear ga explain chestanu, ee books chadavalla kuda nenu clear ga cheptanu. Okay, descriptive exam vachetappatiki meeku 100 marks untayi, meeku 33 marks vaste saripothundi qualify ainatte, kaani meer final selection lo undali ante matram ee marks kuda add chestaru, mee tier 1 marks lo add chestaru. So ee tier 2 lo entante essay writing out untundi, letter writing out untundi, 50-50 marks untayi. సో అది ఒక 50, ఇది ఒక 50 ఉంటుంది. సో 33 మార్క్స్ వస్తే సరిపోతుంది, మీరు ఎలిజిబుల్ అవుతారు టైపింగ్కి. కానీ ఫైనల్ సెలెక్షన్కి మాత్రం టైర్ 1 టైర్ 2 రెండు మార్క్స్ యాడ్ చేసి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మీరు ఈ పేపర్ని, డిస్క్రిప్టివ్ పేపర్ని హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మాత్రమే రాయగలరు. సో తెలుగులో రాయడానికి లేదు, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు రాయొచ్చు. కానీ సగం పాటు హిందీ సగం పాటు ఇంగ్లీష్ రాస్తే మొత్తానికి సున్నా పెట్టేస్తారు, ఓకేనా? సో హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ మీరు రాయొచ్చు. స్కిల్ టెస్ట్ వచ్చేటప్పటికి ఇది క్వాలిఫైయింగ్ నేచర్, జస్ట్ మీరు క్వాలిఫై అయిపోతే సరిపోతుంది, ఈ మార్క్స్ ఏమీ కన్సిడర్ చేయరు. సో ఈ స్కిల్ టెస్ట్ గురించి మనం నెక్స్ట్ డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఇప్పుడు అంత అవసరం లేదు కదా. సో పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది, సో మీరు ఏ డిపార్ట్మెంట్లో పెట్టాలనుకుంటున్నారు, ఫస్ట్ ఎల్డీసీనా, పిఏనా, జేఎస్సీనా, సో ఇలా మీరు ఏ డిపార్ట్మెంట్లో పెట్టాలి అని అనుకుంటున్నది, ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఆ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ మీరు క్వాలిఫై అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాకా వెళ్తే కనుక అక్కడ ఒక మనకి ఆప్షన్ ఫామ్ అనేది ఇస్తారు. సో ఆప్షన్ ఫామ్లో కనుక మీరు ఫైనల్గా ఏ డిపార్ట్మెంట్ కావాలి, ఏ పోస్ట్ కావాలి అనేది కనుక మీరు రాస్తే అదే ఫైనల్ అవుతుంది. అండ్ మీ మార్క్స్ బట్టి కూడా మీకు చేంజ్ అవుతూ ఉంటుంది, డిఈఓనా ఎల్డీసీనా. డిఈఓ ఎక్కువ, ఎల్డీసీ తక్కువ అన్నమాట. సో ఎల్డీసీనా లేదా డిఈఓనా మీ మార్క్స్ బట్టి రెండు లిస్టులు అనేది మనకి ఫైనల్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఇస్తారనమాట. అలాగే క్యాండిడేట్స్ టైర్ 1 టైర్ 2 మార్క్స్ కలిపి నార్మలైజ్ చేసి మనకి ఫైనల్ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ పెట్టి డిఫరెంట్ పోస్ట్కి, డిఈఓకి, డిఈఓ గ్రేడ్ ఏకి, ఎల్డీసీ ఆర్ జేఎస్ఏకి, లేదంటే పిఏ అండ్ ఎస్ఏకి, సో ఈ అన్నిటికీ కలిపి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ పెడుతూ మనకి ఒక లిస్ట్ అనేది ఇస్తారు, ఓకేనా? సో ఇది సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ నోటిఫికేషన్. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి కంప్లీట్గాను, అండ్ సిలబస్ గురించి, అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాము, అండ్ సిలబస్ కూడా కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. సో ఏ ఛానల్ని ఫాలో అవ్వాలి, ఏ యాప్స్ ఫాలో అవ్వాలి, ఏ వెబ్సైట్ ఫాలో అవ్వాలి, సో తెలుగులో మనకి సిహెచ్ఎస్ఎల్కి ఏ ఛానల్స్ ఉన్నాయి, ఈజీగా అర్థమయ్యేవి, అండ్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉండేవి, సో ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో, అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, అండ్ హ్యావ్ ఎ నైస్ డే.